సమ్మర్ వచ్చేసింది, పుచ్చకాయ కొంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే. ఎండాకాలంలో విరవిరగా కనిపించే పండ్లలో ఒకటి పుచ్చకాయ. వేసవి తాపాన్ని తగ్గించి శరీరానికి ఉత్తేజాన్ని ఇవ్వడంలో వీటిని మించి మరొకటి లేదని చెప్పవచ్చు. 95% వరకు వాటర్ ఉండే ఈ పండును తినడం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. అందుకే సమ్మర్ వచ్చిందంటే చాలు, వీటికి గిరాకీ బాగుంటుంది. అయితే వీటిలో ఎలాంటి కాయలను కొనాలి, ఏవి ఎర్రగా మంచి రుచితో ఉంటాయో చాలామంది గుర్తించలేరు. దీంతో అమ్మేవాడు చెప్పిన కాయలు తెచ్చి ఒక్కోసారి మోసపోతుంటారు. అందుకే పుచ్చకాయలను కొనే ముందు ఈ చిట్కాలు ఫాలో అయిపోండి. పుచ్చకాయలో ఆడ మగ కూడా ఉంటాయి. ఆడ పుచ్చకాయలు చిన్నగా గుండ్రంగా ఉంటాయి, మగ పుచ్చకాయలు పొడుగ్గా కోడిగుడ్డ ఆకారంలో ఉంటాయి. వీటిలో నీటి శాతం గుజ్జు ఎక్కువగా ఉంటుంది. అయితే తీయటి కాయ కావాలంటే ఆడ పుచ్చకాయను తీసుకోవడం మేలు, సైజుతో సంబంధమే లేదు. పుచ్చకాయ ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుందని చాలామంది అహోప పడుతుంటారు, కానీ అది నిజం కాదు. పుచ్చకాయ రుచికి దాని పరిమాణానికి సంబంధమే లేదు. కాయ ఏ సైజులో ఉన్నా సరే పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలి. అలా బరువుగా ఉంటే కాయ లోపల నీళ్లు గుజ్జు ఎక్కువగా ఉన్నాయని అర్థం అన్నమాట. అందుకే ఎప్పుడు సాధారణ సైజులో ఎక్కువ బరువు ఉన్న కాయల్ని ఎంచుకోవాలి. రంగు, చాలామంది పచ్చగా కనిపించే పుచ్చకాయలను కొంటుంటారు, అవి తాజాగా ఉంటాయని అనుకుంటారు. కానీ అలాంటి కాయలు పూర్తిగా పండక చప్పగా అనిపిస్తుంటాయి. నిజానికి పూర్తిగా పండిన పుచ్చకాయ ముదురు పచ్చ రంగులో ఉంటుంది, అలాంటి కాయలను మాత్రమే ఎంచుకోవాలి. మచ్చలు, కొన్ని పుచ్చకాయలపై ఒక్కోవైపు తెల్లగా గోధుమ రంగు మచ్చలు చూసే ఉంటారు. ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే ఆ కాయ అంత రుచిగా ఉంటుంది. కొన్ని కాయలపై పిచ్చిగీతలు గీసినట్లుగా గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఈ కాయలు చాలా రుచిగా ఉంటాయి. ఈ మచ్చలు కూడా తేనెటీగలు పదే పదే వాడడం వల్ల ఏర్పడతాయట. తొడిమ, పుచ్చకాయ తొడిమను చూసి కూడా కాయ రుచి ఎలా ఉంటుందో చెప్పవచ్చు. తొడిమ ఎండిపోయినట్లు ఉంటే ఆ కాయ బాగా పండిందని అర్థం. అలా కాకుండా తొడిమ పచ్చగా ఉంటే ఇంకా ఆ కాయ పండలేదని చెప్పవచ్చు. పుచ్చకాయను వేళ్లతో కొట్టడం ద్వారా, దానిపై వేళను ఎక్కువసార్లు కొట్టడం వల్ల పుచ్చకాయ రంగు మారినట్టు తెలుస్తుంది. అలా గుల్లలా టక్ టక్ అని శబ్దం వస్తే ఆ కాయ బాగా పండిందని చెప్పవచ్చు. అదే శబ్దం రాకపోతే ఆ కాయ ఇంకా పండాల్సి ఉందని అర్థం. వాసనను బట్టి కూడా చెప్పవచ్చు. పుచ్చకాయను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసినప్పుడు తీయటి వాసన వస్తుంది. మరీ తీయగా వస్తే మాత్రం ఆ కాయను తీసుకోకపోవడమే మంచిది, ఎందుకంటే ఆ కాయ బాగా పండి మురిగిపోయేందుకు దగ్గరలో ఉందన్నమాట.